पश्चिम गोदावरी जिला देंदुलूर शांतियुत वातावरणा देबतीयने उदेश चिंतमनेनी प्रभाकर प्रयत्न सीएम जगन पै विमर्शे हक चिंतमनेनी की लेदनी देंदुलूर एमएलए कोटारु अब्बाई चौधरी मंडिपड्डारु। जिला वैएसआर कांग्रेस पार्टी कार्यालय में मीडिया सामवेश में एमएलए अब्बाई चौधरी मालातू मुख्यमंत्री ने मरोकसारी विमर्शिस्ते चिंतमनेनी प्रभाकर को आयन इंटे ऊरी तरीमकोड़ता आग्रह व्यक्तम चेसारू। चिंतमनेनी प्रभाकर अने व्यक्ति और रउडी अंडा आयन पै टीडीपी प्रभुत्वंलोने 20 केसुलु नमोदयानी आयन पै इप्पटिवरकू 74 केसुलकु पैगा नमोदयानी विमर्शिंचारू। अभिवृद्धि संक्षेमंतो सीएम जगन मोहन रेड्डी मुंदुकु वेल्तुन्नारनी राष्ट्रंलो शांतियुत वातावरणानि देब्बतीयालनि चंद्रबाबु चूस्तुन्नारनी कोल्लेरु फारेस्ट अधिकारुलु अंगनवाडी वर्कर्स तहसीलदारु पोलीस अधिकारुलपै चिंतमनेनी प्रभाकर् दाडि चेसिनप्पुडु चंद्रबाबु नायडु एंदुकु मात्लाडलेदनि प्रश्निंचारु। గత ప్రభుత్వాల్లో మీరు హయాంలో కూడా ఆయిల్ బాండ్స్ తీసుకున్నటువంటి ఆ బాండ్స్కి మళ్ళీ తిరిగి కట్టే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెట్రోల్ డీజిల్ వాళ్ళు కంట్రోల్లో ఉంటూ ఉంటుంది। వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై మీరు ప్రశ్నించకుండా ఏమి మీ తొత్తులు తీసుకెళ్ళి అక్కడ బీజేపీలో మీరు అడి బీజేపీకి దగ్గర చేశారు కదా, ఏ ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించలేకపోయారు? ఈరోజు రాష్ట్రంలో ఏదో ఒక విధంగా శాంతియుత వాతావరణాన్ని ఇబ్బంది కలిగించాలి, ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో ఒక అశాంతిని క్రియేట్ చేయాలి, ప్రజల్ని మభ్యపెట్టాలి అనే ఉద్దేశంతో మీరు పెట్రోల్ డీజిల్పై ధర్నా చేస్తారన్న సంతోషం వెళ్ళారు, ధర్నా కార్యక్రమం అన్నారు, కానీ ఆ రోజు ఇక్కడ ఈ దెందులో నియోజకవర్గంలో ఏం జరిగిందనే విషయంపై మీరు రిపోర్ట్ తెప్పించుకున్నారా అని అడుగుతా ఉన్నాను। ఈరోజు మీరు ఎవరి గురించి డీజీపీకి లెటర్ రాస్తూ ఉన్నారు? ఈరోజు మీ హయాంలో ఉన్నప్పుడు కానీ మీ హయాంలోనే ఈ చింతమనేని ప్రభాకర్ మాజీ శాసనసభ్యులపై సుమారుగా 20 కేసులు పెట్టింది మీ ప్రభుత్వం కాదా అని అడుగుతూ ఉన్నాను। ఈరోజు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక ఈయనపై కేసులు పెడుతున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు మీ ప్రభుత్వ హయాంలో కాదా చింతమనేని ప్రభాకర్ గారు? ఇద్దరు ఎస్ఐలు మోహన్ ఇంకొక వ్యక్తిని ఇంకో ఎస్ఐని కూడా ఇద్దరు వ్యక్తి ఎస్ఐల్ని కొట్టింది మీ హయాంలో కాదా అని అడుగుతూ ఉన్నా। అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు ఆనందరెడ్డి పై చేయి చేసుకుంది మీ హయాంలో కాదా? ఇద్దరు ఎంఆర్ఓలు వనజాక్ష గారిని లీలా ప్రసాద్ గారి ఎంఆర్ఓలని కూడా ఆ రోజు చేయి చేసుకుంది మీ ప్రభుత్వంలో కాదా? అదేవిధంగా ఆ రోజు అక్కడి నుంచి పరారై ఆరిపోయి ఈరోజు మళ్ళీ ఈరోజు మేమెవరు ఏం కేసులు పెట్టలేదే, ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఏ అధికారులపై దురుసుగా ప్రవర్తించి అధికారులపై చేయి చేసుకున్నటువంటి ఈ వ్యక్తి 74 పైచేగా కేసులు ఉన్నటువంటి మీరు అవినీతి లాంటి వ్యక్తి, ఈ వ్యక్తిని మీరు వెనకేసుకొస్తూ ఈ రాష్ట్ర డీజీపీకి లెటర్ రాస్తారా? మీరు ఎటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమని సంకేతం పంపిద్దామనుకుంటున్నారు మీరు? ఈరోజు ఈరోజు ఆ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐపై చేసుకుని అక్కడ దురుసుగా ప్రవర్తించి తప్పకుండా చట్టం దాని పని తను చేసుకుంటూ వెళ్తుంది। ఈరోజు చట్టంలో పనిచేసే అధికార యంత్రాంగం అంతా కూడా అధికారులపై చేసుకుంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా పూర్తి స్వేచ్ఛని పోలీస్ యంత్రాంగానికి కానీ ఇతర అధికారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది। అంతగా పెరగడంతో గత ప్రభుత్వాల్లో మీరు హయాంలో కూడా ఆయిల్ బాండ్స్ తీసుకున్నటువంటి ఆ బాండ్స్కి మళ్ళీ తిరిగి కట్టే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెట్రోల్ డీజిల్ వాళ్ళు కంట్రోల్లో ఉంటూ ఉంటుంది। వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై మీరు ప్రశ్నించకుండా ఏమి మీ తొత్తులు తీసుకెళ్ళి అక్కడ బీజేపీలో మీరు అడి బీజేపీకి దగ్గర చేశారు కదా, ఏ ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించలేకపోయారు? ఈరోజు రాష్ట్రంలో ఏదో ఒక విధంగా శాంతియుత వాతావరణాన్ని ఇబ్బంది కలిగించాలి, ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో ఒక అశాంతిని క్రియేట్ చేయాలి, ప్రజలను మభ్యపెట్టాలి అనే ఉద్దేశంతో
మీరు పెట్రోల్ డీజిల్ పై ధర్నా చేస్తానన్నా సంతోషం వెళ్ళారు ధర్నా కార్యక్రమం అన్నారు కానీ ఆ రోజు ఇక్కడ ఈ దెందలూరు నియోజకవర్గంలో ఏం జరిగిందనే విషయంపై మీరు రిపోర్ట్ తెప్పించుకున్నారా అని అడుగుతా ఉన్నాను ఈ రోజు మీరు ఎవరి గురించి డీజీపీకి లెటర్ రాస్తూ ఉన్నారు ఈరోజు మీ హయాంలో ఉన్నప్పుడు కానీ మీ హయాంలోనే ఈ చింతమనేని ప్రభాకర్ మాజీ శాసనసభ్యులపై సుమారుగా 20 కేసులు పెట్టింది మీ ప్రభుత్వం కాదా అని అడుగుతూ ఉన్నాను ఈరోజు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక ఈయనపై కేసులు పెడుతున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మీ ప్రభుత్వ హయాంలో కాదా చింతమనేని ప్రభాకర్ గారు ఇద్దరు ఎస్ఐని మోహన్ ఇంకొక వ్యక్తిని ఇంకో ఎస్ఐని కూడా ఇద్దరు వ్యక్తి ఎస్ఐల్ని కొట్టింది మీ హయాంలో కాదా అని అడుగుతూ ఉన్నారు అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు ఆనందరెడ్డి పై చేయి చేసుకుంది మీ హయాంలో కాదా ఇద్దరు ఎంఆర్ఓలు వనజాక్ష గారిని లీలా ప్రసాద్ గారి ఎంఆర్ఓలని కూడా ఆ రోజు చేయి చేసుకుంది మీ ప్రభుత్వంలో కాదా అదేవిధంగా ఆ రోజు ఎంత చెప్పినప్పటికీ కూడా ఎవరైనా ఏం చేస్తారు ఎవరైనా శాంతియుతంగా ధర్నాలు చేసుకోవచ్చు రాజ్యాంగ ప్రకారం కానీ ధర్నాలు చేసుకున్నప్పుడు ఎవరైనా రిప్రజెంటేషన్ కలెక్టరేట్కో లేకపోతే గవర్నర్కో లేకపోతే ఎంఆర్ఓకో ఎండి ఇవ్వాలనుకున్నప్పుడు వారితో పాటుగా ముగ్గురునో నలుగురునో తీసుకువెళ్ళి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయం కానీ ఎంత చెప్పినప్పటికీ కూడా 100 మంది కార్యకర్తలను ఎంబడబెట్టుకుని వాళ్ళని ప్రేరేపిస్తూ వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ గొడవలు పడమని అడ్డు వచ్చిన అధికారిని నెట్టివేసి ఆయన పైన చెప్పలేని విధంగా వారిని దూషించి ఒకసారి కూడా కాదు వీడియోలో క్లియర్గా కనపడుతూ ఉంది 3 సార్లు పై చీలకే ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించి ఎస్ఐని కింద పడేసి అంటే మీరు అదేవిధంగా మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి బయటకు వచ్చి మీకు నచ్చిన భాషలో గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు మీ కార్యకర్తలు తిరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ